మారుతున్న కాలానికి అనుగుణంగా పంటలు పండిస్తూ రైతులు లాభాలు సాధిస్తున్నారు. వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులపై అధ్యయనం చేస్తున్నారు. ఆధునిక పద్ధతిలో వ్యవసాయం చేయడానికి రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. ఉన్న కొద్దిపాటి పొలంలో కొంతమంది రైతులు ఒకే రకం పంటలను వేయకుండా కూరగాయలను సాగు చేస్తున్నారు. మరికొందరు పందిరి జాతి పంటలపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఆ కోవకు చెందినవాడే ఇప్పుడు మీరు చూడబోయే రైతు. తనకున్న స్థలంలో లాభాలు సాగు చేస్తూ ఆర్థికంగా ఎదుగుతున్నాడు. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండల్ కొప్పర్ గ్రామానికి చెందిన రైతు సంగం సంపత్ గతంలో తనకున్న 2 ఎకరాల భూమిలో పత్తి పంటలు సాగు చేసేవాడు. అయితే పత్తి పంట గిట్టుబాటు అవ్వక పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాకపోవడంతో ఈ పంట సాగుకు స్వస్తి పలికాడు. లాభాలనిచ్చే కూరగాయల పంట సాగు వైపు అడుగులు వేశాడు. 4 సంవత్సరాల నుంచి కూరగాయలు సాగు చేస్తున్నాడు. ప్రస్తుతం 2 ఎకరాల్లో కాకరను పందిళ్లపైన పండిస్తున్నాడు సంపత్. మాకు 4 ఎకరాల భూమి ఉన్నది. ఆ తర్వాత నేను ఒక 2 ఎకరాల 3 ఎకరాల పత్తి పెట్టుకున్నాను. 1 ఎకరం కూరగాయలు సాగుకు వచ్చిన దాంట్లో కింద 1 ఎకరం పెట్టేది, పందిరికి 1 ఎకరం 20 గుంటలు పెట్టేది. అది నుంచి నేను కూరగాయల పందిరి వేయాలి, వేరే కాడ కూర్చొచ్చి కూరగాయల పందిరి అనేది కూరగాయల పందిరి వేసిన. మెట్ట ప్రాంతం కావడంతో నీటి వసతి పెద్దగా ఉండేది కాదు. దీంతో డ్రిప్ ద్వారా పంటకు నీరందిస్తున్నాడు. నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాడు. నీళ్లు కట్టుకుంటూ పెట్టేది నాకు అది కరెక్ట్ కాబోయే. మాకు మెట్ట ప్రాంతం ఉన్నా కాబట్టి మాకు నీళ్లు తక్కువ వెళ్ళేది. అందుకొరకే నేను డ్రిప్పుకు అప్లై చేసుకున్నా. డ్రిప్ ద్వారా నాకు డ్రిప్ వచ్చింది. తర్వాత ఆ తర్వాత నీకు ఎగురం పందిరి వేసుకున్నా. డ్రిప్ ద్వారా ఏంది లాభం మనకంటే అంటే గంట సేపు నీళ్ళు వెళ్తే 2-2.5 గంటలన్నర సేపు ఒక్కొక్క డ్రాప్తోని డ్రిప్ ద్వారా మనకు చెట్టు మూట అందుతుంది. అందువల్ల మనకు చాలా లాభం బాగా డ్రిప్ ద్వారా చాలా లాభం. ఒక్క డ్రాప్ సూత ఖరాబు కాకుండా మనం పెట్టిన ఆ గంట అయినా కానీ 2 ఎకరాల పందిరికి మంచిగా ఇప్పటి వరకు నాకు 2 గంటలు వెళ్ళినా కానీ డ్రిప్ ద్వారా నాకు కరెక్ట్గా పారుతాను. అందుకు చాలా డ్రిప్తో చాలా మనకు లాభాలు ఉంటాయి. పంట వేసిన 45 రోజుల వరకు కాకర కాతకు వస్తుంది. వచ్చిన కాకర పంటను రోజు జమ్మికుంట మార్కెట్కు తరలిస్తూ 3,000 రూపాయల వరకు ఆదాయం పొందుతున్నాడు. 6 నెలల వరకు ఆదాయం వస్తుంది. కూరగాయల రైతును కలవడం జరిగింది. దీనికి వచ్చేసి ఎంత పెట్టుబడి పెడుతున్నాడు, దాని తర్వాత ఎటువంటి లాభాలు వస్తున్నాయి పూర్తి వివరాలని అడిగి తెలుసుకోవడం జరిగింది. పత్తి పంట కంటే ఈ కూరగాయల సాగు ద్వారా మంచి లాభం ఉందని తెలుసుకున్నాము. పంట సాగుకు 60,000 రూపాయల పెట్టుబడి పెట్టాడు. దాని నుంచి 1,00,000 రూపాయల వరకు లాభం వచ్చింది. ఇంకా దాదాపు 150,000 రూపాయల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందంటున్నాడు. కాకరలో ఇప్పటి వరకు నేను రోజు అంటే స్టార్టింగ్ 40-40 రూపాయల మధ్యలో నాకు ఫస్ట్ 20-30 మధ్యలో ఇట్లా 20 నుంచి వెళ్ళేది. ఇప్పటి వరకు నాకు ఖర్చులు నా ఖర్చులు 60,000-70,000 ఖర్చు అయింది. ఇప్పటి వరకు 50,000 దాకా నాకు లాభం వచ్చింది. ఆ తర్వాత నాకు ఇంకో 2 నెలల కాకర ఇంకా ఉన్నది, మనకు ఇంకా దిగుబడి ఉన్నది. దానివల్ల మనకు ఇంకో 100,000-150,000 రూపాయల మనకు కాకరకు వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి మనకు కూర పత్తి కన్నా దాదాపుగా కూరగాయల సాగు దిగుబడి మంచిగా ఉన్నది. పత్తి కన్నా కూరగాయల సాగే లాభదాయకంగా ఉందంటున్నాడు సంపత్. మిగతా రైతులు కష్టాల సాగును పక్కన పెట్టి లాభాలనిచ్చే పంట సాగు చేపట్టాలని కోరుతున్నాడు.